విప్లవాత్మకంగా మొదలవుతుందని మీరు భావించింది నిజంగా వార్డు 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 గ్రామ సచివాలయాలు స్థాపించి మీరు రాష్ట్రంలోనే నెంబర్ వన్ సీఎం గా నిలిచిపోయారు సార్ దీనందరికీ కారణం మీరే మీ లీడర్షిప్ ఏంటో మీ విజన్ ఏంటో ఎంతో మంది వాలంటీర్ వ్యవస్థని ఎవరైతే ఆ రోజున విక్రించారో వాళ్ళందరికీ మీరు మా ద్వారా మేము చేసిన పనుల నుంచి వాళ్ళకి చెప్పాలనుకున్నది వాళ్ళకి అర్థమైపోయింది ఎవరైతే ఎక్కిరించారో వాళ్ళందరూ ఇప్పుడు మా ద్వారానే లబ్ధి పొందుతున్నారు సార్ వాళ్ళందరూ ఎక్కిరించిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి నాన్న ఇలా కావాలి అని చెప్తున్నారు దానంతటి కారణం మీరే సార్ మా వెనుకున్న రియల్ హీరో మీరే మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్ సంక్షేమ పథకాలన్నీ ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారింటి గడప ముందుకు వెళ్తుందని నేను భావిస్తున్నాను అలాగే ఈ కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీరు వెనకడుగు వేయకుండా మీరు ముందుకు నడుస్తూ మాలాంటి ఎంతో మందిని ముందుకు నడిపిస్తున్నందుకు మీరు వెళ్ళి హ్యాట్స్ ఆఫ్ సార్ ఎంతో ఈ సమయంలో కూడా ఎంతో సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలో జనాలకు అందజేస్తున్న మీకు మేము మా వాలంటీర్ వ్యవస్థ మా వార్డు సచివాలయం వ్యవస్థ అందరం కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం సార్ మన నవరత్నాల్లోనే అతి ప్రాధాన్యమైనది అతి ముఖ్యమైనది పెన్షన్ల పెంపు సార్ మీరు భారీ మెజారిటీతో గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం చేసిన పెన్షన్ల పెంపుకి ఇప్పుడు జరుగుతున్న లబ్ధిదారులు పెంపకం కూడా మీరు పెంచినందుకు అవ్వాతాతలు వాళ్ళందరూ ఎంతో రుణపడి ఉంటాం మా జగన్ కొడుకుకి రుణపడి ఉంటామని చెప్పమన్నారు సార్ వాళ్ళ తరపుగా నేను మీకు చెప్తున్నాను పొద్దున్నే ఉదయాన్నే సూర్యుడు కూడా ఇంకా రాకముందే వాలంటీర్ వాళ్ళ ఇంటి తలుపు తట్టి అమ్మ పెన్షన్ డబ్బులు వచ్చాయని చెప్పంగానే వాళ్ళ కళ్ళల్లో కలిగే ఆనందం వాళ్ళు డబ్బులు అందజేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు మీరు మీ జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు ఎలాగే కలకాలం మా జీవితం ఉన్నంత వరకు మీరు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పమన్నారు సార్ వాళ్ళందరి తరఫున నేను ఇక్కడికి వచ్చి మీకు అందజేస్తున్నాను సార్ అదే గత ప్రభుత్వంలో కాకుండా 60 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ లబ్ధిదారులను పెంచి మన ప్రభుత్వం